హలో 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 మేడం. అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాణి అండి, నేను హైదరాబాద్ నుండి సోమాజిగూడ నుండి కాల్ చేస్తున్నాను. రాణి గారు సోమాజిగూడ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. మీ గురించేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయనమ్మా. జూన్ 6, 1985 మేడం. జూన్ 6 1985. అవునండి. పుట్టిన టైం, పుట్టిన స్థలం కూడా తెలియచేయండి. పుట్టిన టైం వచ్చేసి మార్నింగ్ 6:30 to 7:30 లోపు మేడం. 6:30 నుంచి 7:30 మధ్యలో మార్నింగ్ అవర్స్. అవునండి. ఊరు చెప్పండి, ఎక్కడ పుట్టారు? వరంగల్ లో అండి. సరేనమ్మా, మీ సమస్య గురించి గురువు గారితో మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి. నమస్కారం గురువుజీ గారు. నమస్కారం అమ్మా, చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? గురువు గారు, నాకు ఆరోగ్యము బాగుండట్లేదు గురువు గారు. మళ్ళీ రీసెంట్ గా కూడా ఉద్యోగము, ప్రైవేట్ జాబ్ చేస్తాను, ఆ జాబ్ పోయింది. మళ్ళీ జాబ్ సెర్చ్ చేస్తుంటే ఏది సెట్ కావట్లేదు సార్. అమ్మా, ఇది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదము, మీ మకర రాశి, జన్మ లగ్నం వచ్చేసరికి మిథున లగ్నం తల్లి. మరి ప్రస్తుతం నీకు 7 నాడ్స్ అని చివరి దశ నడుస్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి నాటికి సంపూర్ణంగా 7 నాడ్స్ అని తొలగిపోతుంది. అయితే నువ్వేం చేస్తావంటే తల్లి, ఇప్పుడు 7 నాడ్స్ని నడుస్తుంది, లాస్ట్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి దీనివల్ల అది మంచికే దారితీస్తుంది, కానీ చెడుకేం దారితీయదు. మరి హెల్త్ పరంగా అంటున్నావు కాబట్టి ప్రస్తుతం గోచార పరంగా కూడా నీకు నీ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం నువ్వు వే ఆఫ్ టాకింగ్, అంటే మా ఎందుకంటే అమ్మా, నీ గ్రహ నువ్వు సూర్యుడి యొక్క గ్రహంలో పుట్టావు కాబట్టి కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్, అంటే తొందరగా మనసుకు తీసుకుంటావు, తొందరగా మాట ఆ డిసిషన్ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రెండవది ఏంటంటే కొంత నీ వాక్కులో ఉన్నాడు కాబట్టి కొంచెం నీ చేత పలికించడంలో కొంచెం లేట్ చేస్తాడు శనిశ్వరుడు. అంటే ఏదైనా కానీ నీ సైడ్ నుంచి ఎస్ అని చెప్పడానికి కానీ ఏదైనా ఒక డిసిషన్, మాట అనేది కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నువ్వేం చేస్తావంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో నీ పేరు మీద ఆకుపూజ లాంటివి చేయించుకో అమ్మా. అది కాకుండా ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం వడమాల వేయించు. దీనివల్ల ప్రస్తుతం నడుస్తున్న 7 నాడు శని ప్రభావం నుంచి నువ్వు కొంచెం బయటపడతావు. తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామరామ ఈ మంత్రాన్ని క్రమం నియమం అనేది లేకుండా డైలీ మనసులో చదువుకుంటూ ఉండు. ప్లస్ తొందరగా ఉద్యోగం రావడానికి, నీ ఇంటర్వ్యూస్ ఎక్కడికి వెళ్ళినా నీ ఇంటర్వ్యూలో సక్సెస్ పొందడానికి ఏంటంటే రోజు పొద్దుటే ఓం శ్రీ రాజమాతంగయ్య నమః, ఓం శ్రీ రాజమాతంగయ్య నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించమ్మా. తొందరగా అది జాబ్కి రిలేటెడ్ మంత్రం అనేది తొందరగా వస్తుంది. ఇది కాకుండా ప్రతి దశమి దశమి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయమ్మా. తొందరగా నీ జాబ్స్ ఏదైతే ఇబ్బంది పడుతున్నావో అది ఇబ్బందులన్నీ కొలిక్కొచ్చి తొందరగా నీకు ఒక వ్యాపకం అనేది కలుగుతుంది. అంటే గురువు గారు, ఇప్పుడు నాది ధనుసు రాశి ఉత్తరాషాఢ అని అన్నారు, మీరు మకర రాశి అంటున్నారు. నువ్వు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి జూన్ 6 కదమ్మా. సో జూన్ 6 మార్నింగ్ అవర్స్ 6:30 to 7:30 మధ్యలో. ఇది దాని ప్రకారమే వెళ్ళాను. దాని ప్రకారం వెళ్తేనే ఉత్తరాషాఢ 2వ పాదం వచ్చింది. అంటే మొదటి పాదంలో తీసుకుంటున్నట్టున్నావు. మొదటి పాదం అయితే 7 నడిసిన అయిపోయింది, 2వ పాదం ఉంది కాబట్టి ఇప్పుడు 7 నడిసిన తొలగిపోతే నువ్వు ఈ పాటికి హ్యాపీగా ఉండాలి కదా తల్లి. మరి 7 నడిసిన నడుస్తుంది కాబట్టి కదమ్మా నీకు అన్ని జరగటం లేదు. సో మకర రాశి అమ్మా నీది. సరేనండి, విన్నారు కదా, మీరు అడిగిన సమస్యకి దగ్గరగా చక్కటి పరిష్కారాలు తెలియజేశారని గురుగారు చెప్పాడు, పాటించండి, మంచిగా ఉంటుంది.